చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన అర్చకులు ధూపదీప నైవేద్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కందాలి వెంకట నరసింహాచార్యులు గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను మంగళవారం రోజున ధూపదీప రాష్ట్ర నైవేద్య సంఘం పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకుల సమస్యలపై ఆయన చేసిన పోరాటం మరవలేనిదని, అర్చకుల హక్కుల సాధన కోసం అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించి వారి సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి నరసింహాచార్యులని పేర్కొన్నారు. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు దక్షిణామూర్తి, నందనం హరికిషన్, వెంకటాద్రి స్వామి, హరికిషన్ శర్మ, సునీల్ జోషి, మాధవాచార్యులు, నవీన్ భార్గవ్, శ్యామ్ సుందర్ ఆచార్యులు, శ్రీకాంతాచారి ఉన్నారు. రావాలని సరైనటువంటి వేతనాలు వాళ్ళకి అందాలని చెప్పేసి అహరహము ఆలోచిస్తుండేవాడు. తర్వాత సంఘం ఆర్థిక వనరుల గురించి కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏ క్షణాన ఫోన్ చేసినా కూడా చాలా అలర్ట్గా ఉండేవాడు. అయితే ఏజ్ తోటి సంబంధం లేకుండా చాలా యువకుని కన్నా కూడా చాలా ఫాస్ట్గా ఉండేవాడు. ఎప్పుడూ కూడా సంఘం గురించి, అర్చకుల గురించి, సంఘం గురించి, అర్చకుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. అట్లా సలహాలు ఇస్తుండేవారు. డైరెక్ట్గా చెప్పకపోయినా కనీసం ఒక మెసేజ్ పెట్టి ఇక్కడ ఈ విషయం మాట్లాడండి, మీరు ఫలానా దిక్కున ఫలానా విషయం మాట్లాడండి, ఈ విధంగా మనం సమన్వయం చేసుకుంటూ పోదాం అని చెప్పేసి ఒక రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నా సడన్గా పోవడం అనేది మేము ఎవ్వరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే అట్లాంటి మహానుభావుడికి సద్గతులు కలగాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మనోధైర్యం కలిగించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. విష్ణువేదమోహన్లాగా మేము భావించే వాళ్ళం. మా జిల్లాలో మా జిల్లా అర్చక సోదరులందరినీ ఏకదాటికి తీసుకువచ్చి అందరినీ నిద్రపోయే వాళ్ళం కూడా వారు ఈరోజు మా ముందు లేరంటే మాకు చాలా దుఃఖంగా బాధగా ఉంది. వారు మేము పిలుచుకునేవారం. వారితో కలిసి చాలా హైదరాబాద్ కానీ హైదరాబాద్ మీటింగ్ కానీ చాలా చోట్ల మేము తిరిగినాము. లేదంటే మాకు నమస్కారం కాలేకున్నది. వారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.